फ्रेंड्स वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल एला उन्नारनि मीरु अंदरू नेनैते चाला बागुन्नानु मीरु एला उन्नारनेदि कूडा कामेंट सेक्षन कामेंट तेलियजेयंडि इप्पुडु मुंदुगा मनं क्रास कट ब्लौज नि ए विधंगा कटिंग चेसुकोवाल अनेदि मीकु चूपिस्तानंडि इप्पुडु क्रोत कट टैलरिंग नेर्चुकुने वाळ्ळकि एला मनं कट चेसुकोवाल अनेदि मीकु सिंपल मेथड तो चूपिस्तानु ए साइज अयिना सरे मनं मुंदुगा मनकि सन्नगा उंडेवारु 80 सेंटीमीटर्स तीसुकोवाली लांग उंडेवाळ्ळु 1 मीटर तीसुकोवाली मन की पर्फेक्ट एला कट चेसुकोवाली चूपिस्तानु इप्पुडु ఇప్పు మనకి బోర్డర్ వచ్చింది కాబట్టి అంచు బ్లౌజులు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి అంచులు ఎప్పుడు కూడా మెయిన్ మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి అలాగే కింద మనకి సైడ్స్ అనేది క్రాస్లు ఉంటాయి మనకి ఎప్పుడు కూడా సైడ్ ఎడ్జెస్ అనేవి ముందుగా కట్ చేసుకోవాలి మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు యూస్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు ముందుగా మనం కచ్చు భాగానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ తో చూపిస్తాను ఇప్పుడు మీకు చాలా సింపుల్ గా చూపిస్తాను మీకు ఇప్పుడు లోపల ఫోల్డింగ్స్ నుంచి తీసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మనకి ఏ సైజ్ అయినా సరే మనం షాప్ పెట్టుకోవడానికైనా సరే మనకి బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది చాలా సింపుల్ గా వర్క్ అయిపోతుంది మనకి ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ ని ఈ విధంగా పట్టుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని ఇప్పుడు మనం కచ్చు భాగానికి మార్క్ చేసుకున్నాం బెల్ట్ అనేది వేసుకోవాలి మనకి నడుము పైకి ఎత్తుకుండా స్టిఫ్గా ఉంటుంది మెయిన్ మనకి కాబట్టి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు మనకి బెల్ట్ ఎంత అయితే 2 inches అనేది మనం ఎక్స్ట్రా అనేది వదులుకోవాలి బెల్ట్తో మనం డైరెక్ట్ తీసుకున్నట్టయితే అప్పుడు మనకి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి నేనైతే బెల్ట్ లాస్ట్లో తీస్తాను నేను ఎందుకంటే నడుము పైకి ఎత్తుకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఎందుకంటే చాలామంది క్రొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మేము క్రొత్తగా నేర్చుకుంటున్నాం అండి స్లోగా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నారు మీకు ప్రతి పిన్ టు పిన్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఎప్పుడు కూడా మనకి రైట్ రాంగ్ ఉంటుంది మనకి ఫోల్డింగ్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి రైట్ సైడే ఉంటుంది ఏ బ్లౌజ్ అయినా సరే కాబట్టి మనకి అంచు భాగం దగ్గర చూసుకోండి లైట్ సైడ్ అనేది లైట్గా ఉంటుంది రాంగ్ సైడ్ అదే డార్క్ అనేది ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ డార్క్గా ఉంటుంది అంచు ఒక్కటే చూసుకుంటే మనకి సరిపోతుంది ఎప్పుడు కూడా అది చూసుకుంటే సరిపోతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా వేసుకోండి ఫోల్డింగ్స్ లేకుండా ఇప్పుడు మనం డాట్స్ కోసం ఒక 1 inch మాత్రం తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో మన మార్కింగ్ దగ్గర నుంచి డీప్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే కచ్చు భాగానికి మనం పైకి తీసుకోవాలి ఇప్పుడు కూడా మనకు పొడవ ఎంత అవుతుందో పొడవ ఒకటే మార్క్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి పొడవ తగ్గిపోతుంది కాబట్టి అలా కాకుండా కచ్చు భాగానికి పైకే మార్క్ చేసుకోవాలి ఒక 1/2 inch అనేది చాలామందికి షోల్డర్స్ జారిపోతుంది అని అడుగుతున్నారు కదండి షోల్డర్ జారకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనకి కటింగ్లోనే మనం అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఈ విధంగా మనం నార్మల్గా వదిలేసినట్టయితే మెడ అనేది పెద్ద అయిపోతుంది కట్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు చిన్నగానే ఉంటుంది అది ఓపెన్ చేసి మెడ భాగం స్టిచ్ చేసేటప్పటికి చాలా పెద్ద అయిపోతుంది కాబట్టి మెడ భాగం అనేది దగ్గరికి వేసుకోండి షోల్డర్స్ జారకుండా ఉంటాయి మెయిన్ పాయింట్ ఇది మనకి కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా చాలా పిన్ టు పిన్ అర్థమవుతుంది అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి కచ్చు భాగానికి ఒక 1/2 inch తీసుకోవాలి బయటికి అలాగే పొడవు తీసుకోవాలి ఇప్పుడు మనకు పొడవు ఎంత అవుతుందో కచ్చు భాగంతో పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ లూజ్ చూసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి మనకి కింద నుంచి బార్డర్ పైనుంచి ఎంతైతే పొడవు ఉందో చంక భాగానికి పొడవకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మార్కింగ్స్ని ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు
ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ టిప్స్ అన్ని పాటించండి. మీరు బ్లౌజ్ అనేది ఒకసారి చూస్తే సరిపోతుంది. బ్లౌజ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మన ఛానల్లో కామెంట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి, మన పాత సబ్స్క్రైబర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. మనకి ఇలాంటి కరోనా టైంలో బయటకు వెళ్ళి వర్క్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది, కాబట్టి మన ఇంట్లో ఉండి చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు. మరి ఇవే కాకుండా కిడ్స్ వేర్ కానీ ఏదైనా సరే మనం స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ ద్వారా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని మనం స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బ్లౌజ్ బాగా చిన్నది కాబట్టి మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్ తీసుకొని షోల్డర్ నుంచి క్రీ కార్నర్లో మనం రౌండ్ చేసుకోవాలి, లేదా ఆర్మ్ హోల్ స్కేల్ అయినా ఉపయోగించుకోవచ్చు. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి బ్లూజ్ అనేది చూసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు భాగంతో మనకి ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి కొంచెం తగ్గిస్తున్నాను మార్కింగ్ దగ్గరికి. ఇప్పుడు రౌండ్ నెక్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్నర్లో రౌండ్ మార్కింగ్ చేసుకోండి. మనం పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్లో ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండాలి, మెడ బాగా పెద్దగా ఉంది అనుకున్నట్లయితే కొంచెం తగ్గించుకోవచ్చు లోపల నుంచి. ఈ విధంగా పైన అంత ఉంచుకున్న లోపలికి వచ్చేసరికి కొంచెం తగ్గించుకున్నట్లయితే సన్నగా ఉండాలి, మెడ అనేది బాగా కవర్ అవుతుంది వీప్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. టేప్తో చాలామందికి అర్థం కాదు కాబట్టి మనకి ఏ సైజ్ అయినా సరే సింపుల్గా మనం బ్లౌజ్ ఆజ్ మెజర్మెంట్తో బ్లౌజ్తోనే మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్ట్ అనేది ఇక్కడ నుంచి మనం జాయింట్ చేసుకునే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం జాయింట్ అని తెలియడం కోసం. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డార్ట్స్ అలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్కి డార్ట్స్ కూడా ఎంత అయితేనే ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ వెడల్పు వేసుకోకండి, టైట్ అయిపోతుంది. డార్ట్స్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. రెండు వైపులో కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో కూడా. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు కూడా మనం మెజర్మెంట్ అనేది క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ ఈ విధంగా మనం క్లాత్ నెగిటివ్ జరపకండి. మీరు క్రొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మనం క్రాస్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఓపెన్ అనేది పైకి వస్తుంది మెజర్మెంట్, అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ముందు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అయితుందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఫ్రంట్ పార్ట్ పట్టు కోసం ఇప్పుడు కూడా మీరు ఉక్సల్ పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీ అనేది మెడ అనేది పెద్దదైపోతుంది, ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళు టిప్ అనేది పాటించండి. మీరు స్కిప్ చేసినట్లయితే మధ్య మధ్యలో అర్థం కాదు కాబట్టి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే ఉందో సాగకుండా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మన డాట్ పొడవు
ఎంతైతుందో అక్కడ వరకు మనకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మన బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో షేప్ పార్ట్ ఏంటుంది, బ్యాక్ పార్ట్ పొడవుతో తీస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఎంత అవుతుందో అంతవరకు పెట్టేసుకున్నట్లయితే మనకి షేప్ జాయిన్ చేసినప్పుడు మనకు పెద్ద అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. అలా కాకుండా ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఈక్వల్గా మనకు మెజర్మెంట్ రావాలి అనుకున్నట్లయితే మెజర్మెంట్ అనేది ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి కిందకి పెడుతున్నాను, ఎందుకంటే లోత్ అనేది మనం పైనుంచి తీసుకుంటాం కాబట్టి లోత్ అనేది మనకు తగ్గుతుంది, మనకు ఆ విధంగా తీసుకున్న సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి ఫోల్డింగ్స్ వచ్చినట్లయితే ఒకటి చిన్నగా పెద్దగా వచ్చేస్తుంది. మెయిన్ మనకి పాయింట్స్ అనేది చూసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా నేను గ్యారంటీ ఇస్తాను మీకు, ఒక్కసారి చూస్తే చాలు మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా మీరు అదేవిధంగా ట్రై చేసుకోండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి, మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు కటింగ్ అనేది కూడా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ కూడా మనకి సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు, మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి. ఇది మీరు ఎలా వర్క్ చేస్తున్నారో తెలిస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఈ టైంలో మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేస్తాం కాబట్టి మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాం కాబట్టి స్టిచింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ రోజుకి ఒక మార్క్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఇవి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, 100% ఎక్కువ శాతం మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా రావడం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం లోత్ అనేది తీసుకోవాలి చంక భాగం దగ్గర. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా మనకి డాట్స్ పొడవు ఎంత అయితేనే చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సుల పట్టిని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకున్నట్లయితే మనకి పొడవు ఎక్కువైపోతుంది, షేప్ అనేది పక్కకు పోతుంది కాబట్టి ఉక్సుల పట్టిని ఉపయోగించుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే అక్కడి నుంచి లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి మార్కింగ్ చేసుకోండి. మన డాట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. మనకి డాట్కి డాట్కి మధ్యలో ఒక 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3 డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే మార్కింగ్ అనేది ఈ విధంగా కూడా ట్రై చేయండి. మనం 4 డాట్స్ వేసుకోవాలి, 3 మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. మనకి సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ యూజ్ చేసుకోండి. ఇది మనకి చిన్న బ్లౌజే కానీ 3 డాట్స్ ఉన్నాయి కాబట్టి 3 డాట్సే వేస్తున్నాను. ఇప్పుడు మిడిల్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రెండో వైపు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్టిచింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకోండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి రెండో వైపు చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మార్కింగ్ పైన ఈ విధంగా డ్రా చేసుకోండి.
నేను రైట్ సైడ్ మార్క్ చేస్తాను, మీరు రాంగ్ సైడ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి కట్ చేసుకోవాలి. మనకి క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి క్రాస్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. స్క్వేర్ నెక్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి స్టార్టింగ్ ఎప్పుడు కూడా మీరు రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. ముందు మనకి హ్యాండ్స్ అనేది ఎక్కడ సరిపోతుందో చూసుకోండి, లూజ్ అనేది, అప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేవి రెండు తీసుకోండి, ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళ పట్టికి ఒకటి, ఒక 2 ఇంచెస్ వెడల్పుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఫోల్డింగ్ ఎంతైతే సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకుని వేసుకుందాం. మనకి ఖర్చు భాగంతోనే తీస్తున్నాం కాబట్టి బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా తీసుకోవాలి. మనం బార్డర్ అనేది వేస్తాం కాబట్టి లూజ్ అనేది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మనకి బ్లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా అనేది షేప్ పట్టికి తీసుకోవచ్చు. మనం షేప్ పట్టి ఎప్పుడు కూడా రెండే తీసుకోండి, మనకి మిగిలిన క్లాత్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా షేప్ పట్టి కూడా సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు భాగానికి 1 పాయింట్ ఎక్స్ట్రా వదులుకోండి. ఖర్చు భాగానికి పొడవుకి 1 మార్కింగ్, ఖర్చు భాగానికి 1 మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నడుము భాగం దగ్గర కూడా అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. పొడవుకి 1 మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర 1 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం నడుము భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బ్లౌజ్లో. మీకు ఒకవేళ ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు మీ డౌట్స్ అనేది. ఈ విధంగా షేప్ పట్టి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి బెల్ట్కి ఈ అంచుని కూడా ఉపయోగించుకోవచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా మిడిల్ ఫోల్డ్ చేసుకోండి 2 హ్యాండ్స్కి కూడా. మనకి బార్డర్ అంతా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బార్డర్ వేసుకోండి, లేదా మనకి చిన్నగా కావాలనుకున్నట్లయితే మీరు ఒక 1/2 వరకు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నేను 1/2 వరకు వచ్చే విధంగా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ వరకు మనకి ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం పైకి పెట్టుకోండి. ఖర్చు భాగానికి 1 మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర 1 మార్కింగ్ చేసుకోవాలి. కట్ మెజర్మెంట్ అనేది చూసుకోండి పైకి. అలాగే ఇప్పుడు చెంగ భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. అలాగే చెంగ భాగం పొడవుకి 1 మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర 1 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి 1 మార్క్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా 1 మార్కింగ్ చేసుకోండి.
మనం కటింగ్లో ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1 ఇంచ్ లేదా 1½ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకి లోపలికి పొడవు వచ్చేస్తుంది మనకి, అది తీయడం కోసం మనం కరెక్ట్గా పొడవు అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి టూ రైట్ సైడ్స్కి కూడా. రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మనకి పై భాగానికి వెనక భాగానికి రావాలి. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. మనకి కటింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం కింద నుంచి అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే పొడవు తగ్గించుకొని మనం కింద చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని మనం పొడవు అనేది ఇక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది మార్కింగ్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్ట్రైట్ తీస్తున్నాను 1½ వరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది. మనకి మధ్యలో కటింగ్ రాకపోతే కరెక్ట్గా సరిపోతుంది. మనకి చిన్న అంచు అనేది లోపల ఫోల్డ్ అవుతుంది కింద, లేదా కింద మనం బార్డర్ అనేది ఫుల్గా వేసుకొని వేరే క్లాత్ అయినా యాడ్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆ విధంగా అయినా వేసుకోవచ్చు. మనం పొడవు తగ్గినట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్, మనకు తగ్గినట్లయితే ఆ విధంగా చేసుకోండి. మనకి చిన్న ఫోల్డింగ్ ఉన్నా సరిపోతుంది అనుకున్నట్లయితే మనకి ఈజీగా సరిపోతుంది హ్యాండ్ అనేది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్ట్రైట్ తీస్తున్నాను. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ రౌండ్ అనేది చేసుకోండి, మనకి నీట్గా ఉంటుంది షేప్ అనేది. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అదే తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది మనం అంచునైనా ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే మనకి హ్యాండ్స్కి వచ్చింది కాబట్టి అంచు మెడ భాగానికైనా వేసుకోవచ్చు, లేదా కింద బాటిల్లో ఈ విధంగా అయినా వేసుకోవచ్చు మన బ్లౌజ్కి. ఇప్పుడు మన క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ని. నేను బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ వేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు పైపింగ్ వీడియో అనేది ఎలా వేసుకోవాలి అనేది. మనకి మనకి మెడ భాగానికి చుట్టూరు కట్ చేసుకోవడానికి మనకి ఈ క్లాత్ లేకపోయినా పర్వాలేదు, వేరే క్లాత్ అయినా కలర్ అయినా వేసుకోవచ్చు. 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన ఫ్రంట్ పార్ట్కి ఒకటే కాబట్టి ఈ కలరే కట్ చేస్తున్నాను. 2 పీసెస్ ఉంటే సరిపోతుంది, 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, మీకు బ్లౌజ్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.